చంద్రశేఖరరావు గారు కొన్ని నిజాలు ఒప్పుకున్నందుకు సంతోషం అనిపిస్తుంది. ఈ నిజాలు ఏంటి అంటే, 3 సంవత్సరాలు అయినా కూడా చాలా పనులు చేయలేకపోయినా ఒక పేకాట ఒక గంజాయి తప్పితే ఆ రెండింటిని మాత్రం బాగా నియంత్రించిన, ఈ రెండు తప్పితే మిగిలినవి ఏది కూడా పెద్ద స్థాయిలో నియంత్రించలేకపోయినా అని చెప్పి ఒప్పుకోవడం అనేది నిజంగా వాస్తవాలు ఒప్పుకున్నందుకు చంద్రశేఖరరావు గారిని అభినందించాలనిపిస్తున్నది. నాకు తెలిసి ఆయన జీవితంలో ఒప్పుకున్న నిజం ఇది ఒకటే అనుకుంటా, 3 సంవత్సరాలైనా కూడా అడ్మినిస్ట్రేషన్ మీద పరిపాలన మీద పట్టు లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. 3 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కల్తీ జరుగుతున్నాయంటే నా కళ్ళు తిరిగిపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. 3 సంవత్సరాల తర్వాత డ్రగ్స్కు ఇక్కడ ఒక కేంద్రంగా హైదరాబాద్ ఉన్నది అని చెప్పి తెలిసిపోయి ఆయన విచిత్రపోతున్నాడు. దీన్ని బట్టి పరిపాలన మీద అవగాహన లేదు, పట్టు లేదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే పక్కాన లోటు బడ్జెట్తో ఏర్పాటు, అంటే లోటు బడ్జెట్తో ఏర్పాటైన పక్కనున్న ఆంధ్ర రాష్ట్రము ఆయన యొక్క అనుభవం వలన, ఆయన యొక్క ఆలోచన విధానం వలన, ఆయన కష్టపడ్డ విధానం వలన ఇవాళ అన్ని విధాల రంగంలో ముందుకు పోతుంటే దాన్ని పక్కనేసుకొని అటు పక్కన ఆంధ్ర బ్రహ్మాండంగా నడుస్తున్నది, ఇటు మేము కూడా పక్కన నడుస్తున్నాము అని అంటే ఒక అభివృద్ధి చెందే రాష్ట్రంతో తనను పోల్చుకుంటే ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఇది ఒక రకమైన మోసం ఇవాళ ప్రారంభించింది ఆయన. అంటే దీన్ని బట్టే మనం ఒకసారి కంపారిజన్ చేయాలి. లోటు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రము అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి చంద్రశేఖరరావు గారు ఒప్పుకుంటున్నారు. మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రంలో ఇవాళ క్రైమ్కు ఇదొక కేంద్రంగా హైదరాబాద్ మారింది అని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఇవాళ ఇసుక మాఫియాకు, ల్యాండ్ గ్రాబింగ్కు, అదేవిధంగా డ్రగ్స్కు, అదేవిధంగా కల్తీకి ఇదొక కేంద్రం అయిపోయింది. దీనికి కారణం ఏంటి అని అంటే పరిపాలన యొక్క, పరిపాలించే వారి యొక్క నైతికత లోపించడము, నీతి నిజాయితీ లోపించడం వలన ఈ పరిస్థితులు ఉన్నాయి. రెండోది ఇంకొక విషయం మీరు ఇవాళ మనము చూడాలి, రెవెన్యూలో డబ్బులు పెట్టంది పని జరుగుతలేదు అని చెప్పి 3 సంవత్సరాలు 2 నెలల తర్వాత మాట్లాడుతున్నారు చంద్రశేఖరరావు గారు. ఈ 3 సంవత్సరాలు నువ్వేం గడ్డి బికావా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ 3 సంవత్సరాలు నీకు తెలియదా అవినీతి ఎక్కడున్నదో అని చెప్పి నేను అడుగుతున్నాను. 3 సంవత్సరాలు 2 నెలల తర్వాత ఇవాళ రెవెన్యూలో సామాన్యుడు పని చేయించుకోలేని పరిస్థితి ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నావు. అంటే ఇంకా 8 నెలల్లో 9 నెలల్లో ఉన్నాయి. రెండోది జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, నవంబర్ డిసెంబర్లో 2018లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉన్నాయి. అంటే ఇంకొక 4 నెలలు 5 నెలలు మాత్రమే ఉన్నది. కనుక ప్రజలను మభ్యపుచ్చడానికి ఆయనకున్న వాక్చాతుర్యంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మనకు అర్థమవుతున్నది. వీళ్ళు మాటలతోటి అసభ్య పదజాలంతో ప్రతిపక్షాలను తిట్టడమే వీళ్ళు ఒక పనిగా పెట్టుకున్నారు. సభ్యత సంస్కారం లేకుండా తయారవుతున్నారు. ఎందుకు, దానికి కారణం ఏంటి అని అంటే చంద్రశేఖరరావు గారు ఆ విధంగా మాట్లాడతారు కనుక ఆయన యొక్క ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయికి మాట్లాడే పరిస్థితి దిగజారిపోతున్నాయి. ఓవరాల్గా చూస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఉద్యోగాలు లేవు, ఏ ఆఫీసు పోయినా కూడా అవినీతి పేరుకుపోయింది. అదేవిధంగా మాఫియా డాన్కు ఇవాళ హైదరాబాద్ ఒక కేంద్రంగా, కల్తీకి ఒక కేంద్రంగా, క్రైమ్కు ఒక కేంద్రంగా ఇవాళ హైదరాబాద్ వచ్చింది అని అంటే ఇవాళ ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చెందుతుందో ఇవాళ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఇంకా ఉన్న మీరు చెప్పినట్టు జమిలీ ఎన్నికలు వస్తాయి అని అనుకున్నా నవంబర్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. కనుక కనీసం ఈ సంవత్సర కాలమైన ఎన్నికలలో వచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే మీరు ఇంతవరకు హౌసింగ్ మీద సిఐడి రిపోర్ట్ అన్నారు, దాన్ని మీరు పట్టించుకోలేదు. మియాపూర్ ల్యాండ్స్ మీద అన్నారు, అది పట్టించుకుంటలేరు, దాన్ని పక్కవ పెట్టేసిండు. నయీం కేసు అది పక్కవ పెట్టేశారు. ఇవాళ డ్రగ్స్ కేసును కూడా ఏదో తూతూ మంత్రంగా ఏం చెప్తున్నాడంటే అగ్రవాల్ ఏది అతని పేరు సభ అకున్ సబ్రవాల్కు నేను పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను అంటున్నాను. ఇవాళ చూస్తుంటే కూడా ఎట్లా కనబడుతున్నది అని అంటే ఒక సినీ ఫీల్డ్ను ఏదో మనము ఎంక్వైరీ చేస్తే బ్రహ్మాండమైన ప్రచారం దొరుకుతుంది అనే పద్ధతిలో చేస్తున్నారు. అంటే నేను వాళ్ళని సమర్థించడం కాదు, వాడు సినీ ఫీల్డ్ తప్పు చేసినా, రాజకీయ నాయకుడు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా శిక్షించవలసిందే. కానీ ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు అని అంటే ఒక 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 విభాగాన్ని పట్టుకొని దాని మీదనే ప్రచారానికి ఆర్భాటంగా చేయడం జరుగుతుంది. కానీ
వాస్తవాలు ఇవాళ బయట పెట్టే పరిస్థితి కనబడతలేదు. ఇవాళ రాజకీయ నాయకుల యొక్క పిల్లలు ఉన్నారు అని చెప్పి తెలుస్తున్నది. అదేవిధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్కు సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రమాణం ఉన్నది అంటున్నారు. విద్యార్థులను బయట పెట్టమని మేము కూడా మాట్లాడడం లేదు. విద్యార్థులను కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఇవాళ ఒక సినీ ఫీల్డ్నే ఎక్స్పోజ్ చేస్తే మనకు బ్రహ్మాండమైన ప్రచారం వస్తుంది అని చెప్పి దానికి ఏదో మేము చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నామని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే హౌజింగ్ స్కామ్ కానీ, నయీం కేసు కానీ, మియాపూర్ ల్యాండ్ కానీ, లేదా నిజామాబాదు స్టాంప్స్ కుంభకోణములు ఎట్లయితే పేరుకు మాత్రము ఎంక్వైరీలు చేసి నీరుగార్చడం జరిగిందో, ఈ డ్రగ్స్ కేసు కూడా అదే విధంగా నీరుగార్చే ప్రయత్నమే చాలా స్పష్టంగా కనబడుతుంది. మేము తెలుగుదేశం పార్టీ పరంగా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, వచ్చిన ప్రతి ఒక్క వివరాలను ప్రజల ముందు పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు మీ దగ్గర వచ్చిన గోప్యంగా ఉంచవలసిన అవసరం లేదు. ఒక విద్యార్థులకు తప్పితే మిగిలిన ఏదైనా కూడా ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉన్నది. పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పవలసిన అవసరం ఉంది. చట్ట ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్క విభాగాన్నే టార్గెట్ చేసి దాంతో సరిపించే ప్రయత్నం చేయడానికి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. జిల్లాల విభజనకు మేము వ్యతిరేకం కాదు. కానీ విభజన అనేది ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని విభజన చేయవలసిన అవసరం ఉన్నది. నేను ఆ రోజు కూడా చెప్పా, వరంగల్ జిల్లాకు ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది, కాకతీయుల గడ్డ. అలాంటి వరంగల్ జిల్లాను ఒక మూడో వాస్తవంగా డిమాండ్ ఉన్నది ఎక్కడ అంటే ఒక జనగామ ఉండే, ఒక భూపాలపల్లి ఉండే. కానీ వీటిని ఇవాళ ఐదు జిల్లాలుగా విభజించి దీని యొక్క ఇంపార్టెన్స్ తగ్గించినావు. పోనీ చేసిన జిల్లాలు కూడా ఎట్లా చేసినామంటే ఇవాళ ఏదైతే వరంగల్ రూరల్ ఉన్నదో, మొదటి మేము ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పినాం, వరంగల్ రూరల్ కన్నా ఈ అర్బన్ వరంగల్ జిల్లా ఇది ఉండడమే చాలా బాగుంటుంది అని చెప్తే ఆ రోజు వినకుండా వరంగల్ రూరల్ అని చేశారు. ఓకే, మేము దానికి కూడా కొంత ఉన్నాం. కానీ వరంగల్ జిల్లా కేంద్రాన్ని ఇప్పుడు రూరల్ కేంద్రాన్ని ఎక్కడ పెడుతున్నావయ్యా అని అంటే మళ్ళీ వరంగల్లో హనుమకొండ పరిధిలోనే పెట్టడం జరుగుతున్నది. అంటే ఏదైతే జిల్లాలు మనము బైఫర్గేషన్ ఎందుకు చేస్తామో అని అంటే మరొక ప్రాంతం ఒక ప్రాంతమే కాకుండా ఇంకో ప్రాంతానికి డెవలప్ కావడానికి ఇండస్ట్రియల్గా కానీ ఎడ్యుకేషన్గా కానీ లేదా ఇతర రంగాలలో అభివృద్ధి చెందడానికి ఒక కేంద్రంగా ఉండాలి అని చెప్పి మనం ఇంకొక కేంద్రాన్ని మనం ఏర్పాటు చేస్తాం. కానీ ఇవాళ నువ్వు మొగిలిచెర్ల పెట్టడం వల్ల ఏ విధంగా జిల్లా కేంద్రం అభివృద్ధి చెందుతో ఒకసారి జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఒక జిల్లా కలెక్టర్ ఆఫీసు, జిల్లా ఆఫీసులు తప్పితే ఆ చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్ జరిగే అవకాశం లేదు. ఇవాళ అర్బన్ ప్రాంతంలోనే ఏకాస్త ఏదొచ్చినా కూడా ఈవెన్ రెసిడెంట్స్తో సహా ఈవెన్ అర్బన్ జిల్లాలోనే ఉండే పరిస్థితి ఉన్నది. అదే మీరు ఇవాళ ఇటు మనం చూస్తే పాలకుర్తిని మన రాయపర్తి దగ్గర ఉండి మనం చూస్తే అటు పరకాల మండలం యొక్క చూస్తే ఎంత డిస్టెన్స్ అంటే మోర్ దెన్ 100 కిలోమీటర్స్ ఇటుండి అటు అటుండి ఇటు. ఇవాళ మీరు ఏదో ఇది సెంటర్ పాయింట్ అని ఉంటున్నారు, అది సెంటర్ పాయింట్ కావచ్చు ఏది డిస్టెన్స్ కానీ, కానీ జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందడానికి మాత్రము 0% కూడా అక్కడ అవకాశాలు లేవు. కనుక మేము ఒకటే చెప్తున్నాం, నర్సంపేట ప్రాంతంలో పెట్టండి రోడ్ నెట్వర్క్. మనము వర్ధన్నపేటకును పరకాలకు రోడ్ నెట్వర్క్ను డెవలప్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈవెన్ నర్సంపేట కానీ ఇంకా ముందు పెట్టడానికైనా కూడా మేము ల్యాండ్ కొనియడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. లేదు ఇంకొక ప్రపోజల్ కూడా మా పార్టీ పరంగా మేము ఒకటి పెడుతున్నాం. ఇవాళ పరకాల వాళ్ళు, వర్ధన్నపేట వాళ్ళు ఏమంటున్నారు అని అంటే మమ్మల్ని అర్బన్లకైనా కలపండి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ అర్బన్ మార్చాలి అనుకున్నప్పుడు నర్సంపేట రూరల్ జిల్లాగా ఉండడానికి అటు కొత్తగూడ కానీ ఇటు గూడూరు కానీ నెక్కొండ కానీ ఇటు ప్రాంతాలు కూడా ఉన్నాయి. కనుక ఏదైతే వరంగల్ రూరల్ జిల్లా ఉందో అక్కడ కేంద్రంగా ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే అల్టిమేట్గా అక్కడ మీరు చూస్తే ఎడ్యుకేషన్గా జిల్లాలోనే రెండో అతిపెద్ద విద్యా కేంద్రంగా, రెండోది రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన ఆ రోజు నేను శాసనసభ్యుడిగా రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చాను. రెవెన్యూ డివిజన్ ఉండడమే కాకుండా ఆడియో ఆఫీస్ ఉన్నది, డిఎస్పీ ఆఫీస్ ఉన్నాయి, ల్యాండ్ ఉన్నది, ఒక్క రూపాయి కూడా ల్యాండ్ మీద ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, మార్కెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి ఆసుపత్రి ఉన్నది. ఇవాళ ల్యాండ్ కూడా చూస్తే పాత తహసీల్ ఆఫీస్ ల్యాండ్ బ్రహ్మాండంగా ఉన్నది, 2 గెస్ట్ హౌజ్లు ఉన్నాయి, ఇమ్మీడియట్లీ కలెక్టర్కి కానీ డిఎస్పీకి కానీ ఆడ రెసిడెన్షియల్స్ కూడా ఉన్నాయి. కనుక ఇన్ని సౌకర్యాలు ఉన్న నర్సంపేటను రూరల్ జిల్లాగా కేంద్రంగా మేము ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మూడోది ఇంకోటి ఏంటంటే పర్యాటకంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ పాకాల ఉంది, ఒక చారిత్రక లేక్, అది పాకాల లేకు అనేది ఇవాళ ఒక చారిత్రకమైన లేకు, అక్కడ పర్యాటకంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మనము ఫారెస్ట్ శాంక్చురీ ఉన్నది, దాన్ని డెవలప్ చేయవచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నది కనుక
రూరల్ జిల్లాను నర్సంపేటలో ఏర్పాటు చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందిస్తుంది అని చెప్పి మేము ఆశిస్తున్నాము.